నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో ఇటీవల మృతి చెందిన వెలుగోడు నివాసి సీనియర్ జర్నలిస్ట్ అల్తాఫ్ హుస్సేన్ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు వైసీపీ పట్టణ అధ్యక్షుడు అమ్జాద్ అలీ, వైసీపీ మండల అధ్యక్షుడు రాజమోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు పువ్వాడి భాస్కర్, కౌన్సిలర్లు యూనుస్, కలిముల్లా, వహీదులు పాల్గొన్నారు. వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల పాత్రికేయులందరూ సీనియర్ జర్నలిస్ట్ అల్తాఫ్ హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. సీనియర్ పాత్రికేయులు, వైసీపీ నాయకులు ఎంపీడీఓ మోహన్ కుమార్, ఈవో ఆర్డి కవితారెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్ట్ అల్తాఫ్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, ఎంపీడీఓ, వైసీపీ పట్టణ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీనియర్ పాత్రికేయులు అల్తాఫ్ హుస్సేన్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. నాకు అదంతా కొన్ని పరిచయాలు కూడా ఉన్నాయి. మంచి స్వభావం గల మంచి సరే పాత్రికేయ వ్యక్తి బ్రహ్మాండంగా చేసినాడు. మరి వ్యక్తిగతంగా కూడా మన ఎమ్మెల్యే గారికి ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన సహాయ సహకారం అందించాడు. వృత్తి అనేది ఉత్తమమైన వృత్తి, చాలా నిష్ఠతో చేయవలసిన వృత్తి. ఎందుకంటే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు భారతి లాంటిది. హుస్సేన్తో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. మాట్లాడడంతో మనసు రావడం లేదు. శాతం మంది విలేకరులు మాత్రమే ఆయన చాలా సన్నిహితుడు, ఆయన వ్యక్తిత్వం కూడా తెలిసేటువంటి వాడు. ఏదైనా వెలుగోళ్ళు లోకాపి జాతర జరిగితే ఇక్కడ తాలూకాలో ఉన్నటువంటి విలేకరులందరినీ ఆహ్వానించి ఆ జాతర విజయంతో చేసే సందర్భం అంటే గురుసు జాతర అంటే అలాంటిగా మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు. బాగా క్వాంటిటీ బాగా జరిగింది. ఇంతకు మండలానికి నలుగురు ముగ్గురు ఉండేవారు. ఈరోజు మనం బాగా బలపడడం చాలా మంది నేను కానీ క్వాంటిటీ